మన టాలీవుడ్ ముద్దుగుమ్మ సొనాలి బింద్రే. అయితే ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంతేకాదు, ఈ వార్త సినీ ప్రేక్షక లోకాన్ని కూడా షాక్ కి గురి చేసింది. అయితే తాను క్యాన్సర్ వ్యాధికి గురైన మనోస్థైర్యం కోల్పోకుండా దానిని దీటుగా ఎదురిస్తూ ముందుకు సాగుతుంది సొనాలి. అయితే తాజాగా కీమోథెరపీ ట్రీట్మెంట్ తన ఆరోగ్యంపై చూపిన ప్రభావాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది సొనాలి. తన ఆరోగ్యంపై జరుగుతున్న చికిత్స గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె వెల్లడించింది. ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఈ మధ్య ఓ మంచి పుస్తకాన్ని చదివాను. అయితే సాధారణంగా నేను చాలా త్వరగా పుస్తకాలు చదవడం పూర్తి చేస్తాను. అయితే కీమోథెరపీ కారణంగా నా కంటి చూపు మందగించింది. అందుకే ఆలస్యంగా పుస్తకాన్ని చదివాను. అంతేకాదు, చదవడానికి కూడా చాలా కష్టపడ్డాను. అయితే కొంత ఆందోళనకు గురైన ప్రస్తుతం నా కంటి చూపు మందగించిందని సోనాలి బింద్రే పేర్కొన్నారు. అయితే న్యూయార్క్ లో హన్యా యనాగిహారా అనే రచయిత రాసిన ఏ లిటిల్ లైఫ్ అనే పుస్తకాన్ని చదివాను. ఈ పుస్తకం ఎన్నో సాహిత్య సంబంధిత అవార్డులకు నామినేట్ అయింది. ఇక స్నేహం లక్ష్యం నేపథ్యంగా రచయిత పుస్తకాన్ని చక్కగా రాశారు. ఇక ఈ పుస్తకం నన్ను బాగా ఆకట్టుకుందని సొనాలి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అయితే మహిళా నేపథ్యంతో చాలా పుస్తకాలు చదివే ఉంటాం, కానీ అబ్బాయిలు పురుషుల స్నేహం ఆధారంగా వెలువడిన పుస్తకాన్ని నేను తొలిసారిగా చదివాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీరు కూడా చదవండి, తప్పకుండా నచ్చుతుంది అని సొనాలి తెలిపారు. అయితే ఏ లిటిల్ లైఫ్ పుస్తకాన్ని చదివి తన ఇన్స్టాగ్రామ్ లో సొనాలి పోస్ట్ చేసిన అభిప్రాయంపై స్వయంగా రచయిత హానియా స్పందించారు. ఇప్పటికే ఎందరికో మీరు స్ఫూర్తిగా ప్రేరణగా నిలిచారు. మీ స్పిరిట్ ను అలాగే కొనసాగించండి. మీ మనోస్థైర్యానికి మీ అందానికి నేను ఎప్పుడూ అభిమానినే. మీరు క్యాన్సర్ ని ఎదురిస్తున్న తీరును నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందరో మహిళలకు అలాగే పురుషుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే కాకుండా స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని హన్యా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు సొనాలి తెలిపిన వివరాలు చూసి అభిమానులు చాలా బాధకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.